ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5:13లో మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చిన ఆయన పిల్లలను ఆయన అంగీకరించిన వారికి ప్రభు చెప్పిన మాట, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమైన పదార్థంగా కనిపిస్తుంది. అంటే క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి అవసరమైన వాడు. క్రైస్తవుడు చేసే ప్రార్థనలు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి అవసరము, ప్రతి ఇంటికి అవసరమైనవి. ఉప్పు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులో ఉండేది ఉప్పు. ట్రిలినేర్ ఉన్నా కూడా వారి ఇంట్లో కనిపించేది ఉప్పు. పేద వ్యక్తి, రిక్షా దొక్కునే వ్యక్తి ఇంట్లో కూడా ఉప్పు ఉంటుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు మనిషి భూమి మీద బతికి ఉన్నాడు అంటే ఉప్పుతో ఏదో ఒక బంధం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది ఉప్పు. క్రీస్తుని వెంబడించేవారు, ప్రార్థన చేసేవారు, మన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే క్రైస్తవులు ఎదుగుతున్నప్పుడు ఆటంకపరచకండి. దేవుని పిల్లలు మీ గ్రామంలో మీ పట్టణాల్లో ఉంటే ఆటంకపరచకండి. ప్రార్థించే భార్యను ఆటంకపరచవద్దు. ప్రార్థించే భర్తను, ప్రార్థించే పిల్లలను ఆటంకపరచకండి. వాళ్ళ ప్రార్థనలు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం, ఉన్నత స్థితిలో ఉన్న వారికి అవసరం, లేని వారికి అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం పడేది క్రైస్తవుని దగ్గర దేవుడు పెట్టాడు. అదే ప్రార్థన. రెండవదిగా, పాడు కాకుండా కాపాడే గుణం కలిగింది ఉప్పు. ప్రతి క్రైస్తవుడు ఎవరిని పాడవకుండా, అందరూ పాడైపోకుండా, కుళ్ళు బట్టి పాడైపోకుండా సమాజాన్ని చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు. తాగుబోతులను చూస్తే క్రైస్తవుడు కానివాడు చెయ్యి తాగుబోతులు అంటారు, కానీ క్రైస్తవుడు ఏమంటాడు, ప్రభువా వీరిని మార్చు, వీరిని రక్షించమని. ఒక క్లబ్లో ఉన్న వాళ్ళని చూస్తే స్త్రీలు పురుషులు వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు వచ్చి వీళ్ళు పాడైపోయారంటారు లోకస్తులు, కానీ క్రైస్తవుడు ప్రభువా వీరిని రక్షించవా, నన్ను రక్షించావు కదా, వీళ్ళని కూడా రక్షించిన ఆయన, వీళ్ళకి కళ్ళు తెరవజేయండి, ఆ అందులో ఏమీ లేదని తెలుసుకుని సత్యంలోకి వచ్చిన సాయం చేయమని. అలాగే ఒక తాగుబోతున్నాయి, తిరుగుబోతున్నాయి, డ్రగ్స్ వాడేవాళ్ళని అనేకులను చూస్తున్నప్పుడు క్రైస్తవులోని ప్రార్థన వస్తుంది. అంటే కుళ్ళిపోతున్న, పాడైపోతున్న సమాజాన్ని చూసి వారి కొరకు ప్రార్థించేవారే క్రైస్తవులు. ఈ లోకానికి ఉప్పై ఉన్నావు, ఎందుకంటే నువ్వు పాడవవు, ఇతరులను పాడవనివ్వవు. మూడవదిగా, హిమం వలె తెల్లగా ఉంటుంది. ఆ ఉప్పును చూడగానే అది ముఖానికి రాసుకునే పౌడర్ అర్థం కాదు, అది షుగర్ అర్థం కాదు. అందుకే దాన్ని టచ్ చేసి నాలుక మీద పెడతారు, ఓ ఇది సాల్టే అంటారు. అంటే సాల్ట్ అంత హిమం వలె కనిపిస్తుంది. దేనికి సదృశ్యం అంటే పరిశుద్ధతకు. ప్రకటన 1:5-6 యేసు రక్తం వల్ల మనం పరిశుద్ధపరచబడ్డాం. ప్రకటన గ్రంథం 7:14 దేవుని బిడ్డలారా మనల్ని పరిశుద్ధపరచువాడు. ఎఫ్ఎస్సీ 1:7 మన అపరాధములను కడిగి వేస్తున్నాడు. దేవుని వాక్యం వల్ల మనం శుద్ధీకరించబడుతున్న, అందుకే వాక్యం వినాలి. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని శుద్ధీకరిస్తాడు. ఆత్మదేవుని సహాయం కావాలి. క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అపవిత్రమైన వాటన్నింటిని విడిచిపెట్టి తన్ను తాను పరిశుద్ధపరచుకుంటూ పరిశుద్ధ మార్గంలో జీవించడానికి ఇష్టపడతాడు. అది దేవుని చిత్తమై ఉంది. మొదటి దశలోనిక 4:5 ప్రతి ఒక్కరూ వారి ఘటమును ఎలా పరిశుద్ధత ఎందుకు కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటే దేవుని చిత్తమైంది. దేవుని చిత్తం అంటే ఏంటి? మన ఘటం అంటే ఈ దేహము, ఈ శరీరము అపవిత్రం అయిపోకుండా కాపాడుకోవడానికి దేవుడు ఎన్నో మార్గాలు పెట్టాడు. దాని మార్గంలో మనం నడుచుకోవాలి. వాక్య మార్గంలో మీరు సాంబార్ అనేది వినే ఉంటారు. సాంబార్లో అన్ని రకాల కూరగాయలు వేస్తాం, వాటితో పాటు గల్లుప్పు కూడా వేస్తారు. మీరు వేసిన కూరగాయలన్నీ సాంబార్ తయారైన తర్వాత మీరు వేసిన ఉల్లిగడ్డలు కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, సొరకాయ కావచ్చు, మరి అందులో ఉన్నవన్నీ కూడా సాంబార్ తయారు చేసిన తర్వాత బయటికి తీస్తుంటే అన్నీ కనబడతాయి. మీరు వేసిన అన్ని ముక్కలు కనిపిస్తాయి, ఒకే ఒకటి కనబడదు. ఏంటో చెప్పండి, గల్లుప్పు కనిపించదు. ఉప్పు వేశారు కదా, ఏమైపోయావు ఉప్పు అంటే అది అంటుంది నేను కరిగిపోయానని. ఆ సాంబార్లో పడినప్పుడు అవన్నీ అంటాయట, నేను కరగను, అమ్మో నా రూపాన్ని పోగొట్టుకోను, నా ఐడెంటిటీ పోవడానికి వీల్లేదు, నన్ను అందరూ చూడాలి, నేను సాంబార్లో ఉన్నానని అందరికీ కనబడాలని అన్నీ పోటీ పడతాయట. ఏది కరగడానికి ఇష్టపడదు. అప్పుడు ఉప్పు అంటుంది, సరే మీ అందరి క్షేమం కొరకు నేను కరగకపోతే మీకు రుచి రాదు, కాబట్టి నేను కరిగిపోతానులే, నాకు ఐడెంటిటీ లేకపోయినా పర్వాలేదు అని తాను పూర్తిగా కరిగిపోయి. అది ఉప్పు ఎక్కడుందంటే అన్ని ముక్కల్లో ఉంటుంది. వెజిటేబుల్ పీసెస్ అన్నింటిలో కూడా అది కనిపిస్తుంది. సాంబార్లో ఏది టచ్ చేసినా రుచి కనిపిస్తుంది. అంటే ఇది తన ఐడెంటిటీ కోల్పోయి తాను కరిగి అందరికీ రుచినిచ్చింది. క్రైస్తవుడు కూడా అలాగే ఉంటాడని యేసు ప్రభువు చెప్తున్నాడు. మదర్ టెరిసా తన భవిష్యత్తును, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి పేదలకు, కుష్ఠరోగులకు సేవ చేసి తాను కరిగిపోయి అనేకులకు రుచినిచ్చి జీవితాలు నిలబెట్టడానికి సమర్పించుకుంది. మిషనరీలు
మరి విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి తాను కరిగిపోతూ కూడా తన కుటుంబంలోకి ఇద్దరు కుమారులు కోల్పోయినా తిరిగి ఇంటికి వెళ్లకుండా సేవలో పరిచర్లో ఉండి గొప్ప పరిచర్ చేశాడు. దేవుని సేవ పరిచర్లో అద్భుతంగా వాడబడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసంలో ఉన్న మనము ఇంకనూ వాడబడాలి. మిషనరీలందరూ కూడా వారు కలిగిన సమస్తాన్ని త్యాగం చేశారు. సేవకులు విశ్వాసులు మనం కరిగినా పర్వాలేదు, ఇతరులకు మేలు కలగాలి. సంఘాలు క్షేమంగా ఉండాలి, విశ్వాసులు క్షేమంగా ఉండాలి, దేవుని నామం ఘనపరచబడాలి, ఆయన చిత్తం మన జీవితాల్లో జరగాలి. అందుకే ప్రభు భూమి మీద ప్రార్థన అనేది ఒక కీగా ఇచ్చాడు. మనం ప్రార్థించే వారిగా ఉందాం, మనం కరుగుదాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఒక కీర్తన పాడుకుందాం. పాదముల చెంత చేరి నీ చిత్తంబులేరు, నీ హృదయ భారంబును సహి ప్రార్థించి పని చేయరింపు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబులేరు, ఆతి పోక ప్రియసుపునిగ పని చేయు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాడి. ఇదిగో దేవా సమస్తము నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం, నా సమస్తము నీకంకితం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తోత్రం లోకాన్ని చూస్తున్నప్పుడు దేవునికి దుఃఖం రావచ్చు, కానీ నిన్ను చూసినప్పుడు దేవునికి సంతోషం రావాలి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని హృదయంలో ఆనందం కలగాలి. అట్టి వారిగా మనం ఉందాం. లేవి కాండం 2:13, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను, నీ అర్పణల అన్నింటితో ఉప్పు అర్పించవలను. ప్రతి అర్పణలో ఉప్పు అంటే మన ప్రతి మాటలో కృపా సహితం కలిగిన మాటలు, ప్రేమ కలిగించే మాటలు, ఇతరులకు మేలు చేసే మాటలు మనం మాట్లాడాలి. ఈరోజు నుండి నా నోటి మాటలు రుచికరంగా ఉండాలి, నా ప్రార్థన మేలుకరంగా ఉండాలి, అనేకులకు మేలు చేసేదిగా ఉండాలి. నన్ను ఈ లోకానికి ఉప్పుగా ఏర్పాటు చేసావు ప్రభా, ఆ విధంగా నన్ను ఎంచుకున్నందుకు నీకు స్తోత్రం అనేవారు మరి ప్రార్థన చేయబోతున్నాం. మరి 5 విషయాలు నాలో కనబడాలని ఆశిస్తున్నాను అన్నవారు చేయి చూపించండి. షల్ వి ప్రై. ప్రభా, నాలో ఆ గుణాలు దయచేయండి, నాలో ఏమన్నా వ్యర్థమైనవి ఉంటే తీసివేయండి. నీకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. సువార్త చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు కూడా ప్రభా నీ కనికరించుకొని నీ ప్రజలను తాకమని వేడుకుంటున్నాను. నీ ప్రజల్లో ప్రతి దోషమును తీసివేయండి, ఆత్మతో శక్తితో నింపమని అడుగుతున్నాను, నీ కృప నింపమని అడుగుతున్నాను. నీ ప్రజల్లో ఉన్న ఇబ్బందులన్నీ దూరమగునుగాక. అయ్యా మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ ఉదయకాలం ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిలో సమాధానము నెమ్మదిని అనుగ్రహించి దీవించి ఆస్వాదించమని, వీరింకా వర్ధిల్లుటకు నీ కృపనిమ్మని, నీ రాకడకు సిద్ధపరచమని, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారన్న తండ్రి, మా ప్రార్థనలో ఉప్పు సారం కలిగి ఉండాలి, మా మాటల్లో కూడా రుచికరమైన మాటలు, మేలు కలిగించే మాటలు, గాయం చేసే మాటలు కాకుండా మేలు కలిగించే మాటలు ప్రతి వారికి దయచేయమని. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి
నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము దానియేల్ గ్రంథము 11:32 వచనం, బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలం కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22 వచనం, Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, కుటుంబానికి కలిసి నివాసమును యేసునామలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు అయిన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.